మహాశయులకు మా విన్నపం. శ్రీవారి నిత్య పూజాది కైంకర్య సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలో చిత్రీకరించాము. ప్రేక్షకులు గమనించగలరు. ఓం నమో వెంకటేశాయ. భక్తప్రియుడు, కోరిన వరాలరాయుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి అయి స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. దివ్యక్షేత్రంలో స్వామివారికి నిత్య పూజలు, వారపూజలు, మాసపూజలు, వార్షిక ఆర్జిత పూజలు లేదా ఉత్సవాలు వైఖానస ఆగమం సూచించిన విధంగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం నాడు శ్రీ వెంకటేశునికి జరిగే అపురూప సేవా కార్యక్రమం అభిషేకం. సమస్త లోకాలకు శుభాన్ని కలిగించడానికి వెంకటాచలంపై స్వామి కలియుగ ప్రత్యక్ష వరదనే విలసిల్లుతూ ఉన్నాడు. ఎన్నో ఆభరణాలతో ఆయన భక్తకోటి కనువిందు చేస్తూ ఉంటారు. నిజాభరణాలతో విలసిల్లేటువంటి పరమాత్మ నిరాభరణ సౌందర్యాన్ని లోకానికి చాటుతూ అందుకునేటువంటి దివ్యమైనటువంటి ఆనంద నిలయపు ఆర్జిత సేవ అభిషేకం. శుక్రవార అభిషేకంలో స్వామి యొక్క మూర్తి యొక్క సొగసులను వర్ణించటం ఎవరితరం? శుక్రవార అభిషేకము అని అంటే భక్తకోటిలో ఎంతో ఆనందం. ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని చంద్రుడి కోసం చకోరాలు ఎదురు చూసినట్లుగా స్వామి భక్తులు అలా ఎదురు చూస్తూ ఉంటారు.
శుక్రవార అభిషేకంలో స్వామి యొక్క మూర్తి యొక్క సొగసులను వర్ణించటం ఎవరితరం? హైమోర్ధ్వ పుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అని చెప్పి ఆ దొండపండు వంటి పెదవులతో, ఆ చక్కని సంపెంగ వంటి ముక్కుతో, అలా వికసించినటువంటి ఒక పుష్పంలా ఉండేటువంటి శ్రీనివాస ప్రభు యొక్క ముఖారవిందాన్ని ఎప్పుడూ హృదయంలో ఉంచుకునేటువంటి భక్తులు శుక్రవార అభిషేకంలో ఆ నల్లని మూర్తి యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా వీక్షించేస్తూ ఉంటారు. శోభాయమానుడు సర్వశుభంకరుడు శ్రీనివాసమూర్తికి ప్రతి శుక్రవారం నాడు మహాశోభాయమానంగా జరిగే శుక్రవారాభిషేకాన్ని కమనీయంగా కన్నులారా సవివరంగా దర్శించండి. కలుషరహితంగా గోవిందుని ఆశీస్సులతో ఆనందంగా జీవించండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 3:30 నుండి 5 మధ్య శుక్రవారాభిషేకం జరుగుతుంది. ప్రాతకాలారాధనం పూర్తి కాగానే అర్చకులు తెరను వేసి ఏకాంతంగా శ్రీవారికి శుక్రవార నిమిత్తమైన అభిషేకానికి సంకల్పం చేస్తారు. ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చనాన్ని చేస్తారు. అభిషేకానికి ముందుగా శ్రీవారి ఊర్ధ్వపుండ్రంలోని అరభాగాన్ని తగ్గించి సూక్ష్మంగా ఊర్ధ్వపుండ్రాన్ని ఉంచి వస్త్రాన్ని ఉత్తరీయాన్ని తొలగించి స్నాన కౌపీనాన్ని ధరింపజేస్తారు. ఈ సమయంలో పరిచారకులు శ్రీవారి సన్నిధానంలో 2 వెండి గంగాళాల గోక్షీరం అంటే ఆవుపాలు, 2 వెండి గంగాళాల శ్రీవారి బంగారుబావి శుద్ధోదకాన్ని సిద్ధపరుస్తారు. ప్రతి శుక్రవారం విశేషోత్సవంగా జరుపబడే ఈ అభిషేకం 614 సంవత్సరాలకి ముందు నుండే జరిగేదని తెలుస్తోంది. అయితే శ్రీ వెంకటనాథునికి విశేష సందర్భాల్లో జరిగే ఈ అభిషేకాన్ని భగవత్ రామానుజుల వారు శ్రీ స్వామివారి వక్షస్థలంలో బంగారు అలిమేలుమంగ ప్రతిమను అలంకరింపజేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారట. పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో తరించిన మహాభక్తుడైన తిరుమల నంబి వంశీయుడు అందించిన కలశతీర్థాన్ని మొదటగా జియంగార్ స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆ ఆకాశగంగా తీర్థాన్ని అర్చక స్వాములు హరిహి ఓం సహస్ర శీర్షాపురుషః అని పురుష సూక్తాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు. బంగారు తాపడంతో ఉన్న సువర్ణ శంఖాభిషేకం పూర్తి కాగానే క్షీరాభిషేకం ప్రారంభమవుతుంది. జియంగారు ఇచ్చే క్షీరములతో నిండిన శంఖాలను క్షీరపాత్రలను అర్చక స్వాముల వారు స్వీకరించి తదేక ధ్యానంతో క్షీరాభిషేకం
శుక్రవారం లక్ష్మీదేవితో కలిసి విష్ణువుకు జరిగే అభిషేకం ఆ స్వామి సాన్నిధ్యాన్ని కలిగించేది, ఎల్లకాలము సర్వసంపదలను ఇచ్చేది అవుతుంది అని వైఖానస శాస్త్ర సంబంధమైన ఆనంద సంహితలో చెప్పబడింది. అలా అభిషేకం జరిపిన తరువాత చందనాన్ని శ్రీవారి శ్రీహస్తంపై సమర్పించి వాటిని శ్రీవారి శ్రీహస్త రేఖాంకితములు చేసి ఆ తరువాత అర్చకులు జియంగార్లు స్వీకరిస్తారు. తరువాత అర్చకులు పరిమళ పాత్రను తీసుకుని ఆ పరిమళాన్ని శ్రీ స్వామివారికి కిరీటం నుండి ప్రారంభించి శరీరమంతా పూసి నలుగు పెట్టి శుద్ధోదకాభిషేకాన్ని ప్రారంభిస్తారు. అభిషేకంలో శ్రీ స్వామివారి తిరుమేనుపై నుండి పరిమళంతో కలిసి జాలువారుతున్న అభిషేక ఉదకాన్ని అవయవముల వారీగాను ఆయుధాల వారీగాను అర్చకులు పాత్రల్లో సేకరిస్తారు. పరిమళభరితమైన ఈ పవిత్ర తీర్థాన్ని ఆ తరువాత భక్తులకు ప్రసాదిస్తారు. హరిద్రాపాత్ర నుండి హరిద్రను తీసి శ్రీవారి వక్షస్థలన్నందు ఉన్న వ్యూహలక్ష్మీ అమ్మవారికి సమర్పించి అభిషేకం చేస్తారు. భక్తులు శ్రీ లక్ష్మీ అమ్మవారిని కన్నులారా దర్శించి పరమానంద భరితులవుతారు. తరువాత శ్రీవారికి అష్టోత్తర శత కలశములతో అనగా 108 కలశాలతో అభిషేకం పూర్తి చేస్తారు. ఆ అభిషేక తీర్థాన్ని పాత్రలలో సేకరించి అర్చకుడు మొదటగా తన శిరస్సును సంప్రోక్షించుకుని సన్నిధానంలో మిగిలిన అర్చకులు జియంగార్లు ఏకాంగులు ఆచార్య పురుషులు అధికారుల శిరస్సులపైన పూతోభవ అని ప్రోక్షణ చేస్తారు. అర్చకులు శ్రీవారికి ఉల్షాత్తు అంటే 24 మూరల పొడవు గల సరిగ పట్టంచు ధోవతిని ధరింపచేస్తారు. అలాగే 12 మూరల పొడవైన ఉత్తరీయాన్ని వల్లెవాటుగా వేస్తారు. వెంటనే శ్రీవారికి గోనవనీతం అంటే వెన్న పంచదార నివేదనం చేసి ముఖవాసం అంటే తాంబూలాన్ని సమర్పిస్తారు. తరువాత సువర్ణ నీరాజన పాత్రలో శ్రీవారికి
పచ్చకర్పూర హారతి పడుతూ తెరను తొలగిస్తారు. నిజపాద దర్శనం, చరణికా దర్శన్, తిరువడి సేవై. వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు సూక్ష్మ స్వరూపంలో వేంచేసి ఉన్నారు. అర్చకులు అంతర్ద్వారం తలుపులు వేసి ఏకాంతంగా ఊర్ధ్వపుండ్రాలు, వస్త్రాభరణ అలంకారాలు చేస్తారు. మణుగుల కొద్దీ బరువు గల అనేక అమూల్యమైన ఆభరణాలను, వజ్ర కిరీట, శంఖ చక్ర వజ్ర కటిహస్తాలు, ఇలా ఎన్నో మరెన్నో హారాలు, నగలు అలంకరించబడతాయి. కోటి కాంతుల ముక్కోటి నాయకుడు దివ్యమంగళ రూపంతో ధగధగలాడుతూ భక్తకోటికి దర్శనమిస్తాడు. మనలను తరింపచేస్తాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 యని కొలువరే, గోవింద యని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే, గోవింద గోవింద గోవింద. శుక్రవార అభిషేక ఫలాన్ని అసలు స్మరిస్తే చాలు, మనకు అనేకమైనటువంటి దుఃఖాలు తొలగి సుఖాలు సంప్రాప్తిస్తాయి, మోక్షం కరతలామలకం అవుతుంది అని చెప్పి మనకి పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. అటువంటి శుక్రవార అభిషేక ప్రీతులమైనటువంటి మనం ఆ దేవదేవుని యొక్క సేవను సదా దర్శిద్దాం, భావిద్దాం, చరితార్థులమవుదాం. ఓం నమో వెంకటేశాయ.